కానీ మిగతా నాయకులు చిత్తూరు జిల్లాలో నాయకులు వీలైనంత వరకు పోరాడుతున్నారు. మేము కొంచెం దూకుడుగా పోతున్నాం. వెస్టర్న్ తాలూక్స్లో ఎక్కడైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభావం ఎక్కువ ఉందో, ఎక్కడైతే మిగతా తావన రాళ్ళు ఎందుకు దూకుడుగా పోవటం లేదో రాళ్ళే అర్థం చేసుకోవాలి. ఏదైతే పెద్దిరెడ్డి కుటుంబానికి మీకు దీర్ఘకాలిక వైరుధ్యం ఉంది, ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉంది. ఎలా రేపు వచ్చే ఎన్నికల్లో ఎలా ఎదుర్కోబోతా ఉన్నారు? ఏ విధంగా జిల్లాలో పూర్వ వైభవం నల్లారి కుటుంబానికి తీసుకురాబోతా ఉన్నారంటే? ఆయన మాకేమీ ఆయన రాజకీయంగా తప్ప వేరే ఏం లేదండి. ఒకే పార్టీలో ఉన్నాము మేము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీలో. మా తండ్రి గారి కాలం నుంచి మా ఫాదర్ సీనియరు. 62లో మా ఫాదర్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఈసూరి దగ్గర 8 టైమ్స్ మేము గెలిచాము పీలేరుగా, వాయిల్పాడు కాన్స్టిట్యున్సీలో. ఈసూరి మా 15th ఎలక్షన్ కంటిన్యూస్గా. 62 నుంచి 2019 వరకు వీ హ్యావ్ కంటెస్టెడ్ 14 ఎలక్షన్స్ ఇప్పటికి కంటిన్యూస్గా. ఇంకా గ్యాప్ లేకుండా నిలబడినాం. ఇది 15వ ఎలక్షన్ మాది. సో దగ్గర 15th ఎలక్షన్ మాది 2024. సో మాకు అక్కడ కాంగ్రెస్లో ఉండేటప్పుడు ఆయన చేసే పద్ధతులు నచ్చక, ప్లస్ మా కుటుంబం అంటే ఆయనకు వేరే ఏం లేదు అసూయ. వీళ్ళు పెద్ద కుటుంబము, కాంగ్రెస్ పార్టీలో మనం వీళ్ళ ముందర చాలా చిన్నోళ్ళము అనే ఒక ఎగో ప్రాబ్లం ఉంది ఆయనకు. దానివల్ల అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా యాంటీ పార్టీ యాక్టివిటీస్ చేసేది మొదలుపెట్టాడు ఆయన. అందుకనే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మంత్రి పదవి ఇవ్వలేదు ఆయనకు. ఇకపోతే అప్పుడు ఏమైందంటే ఆయన డ్రాప్ చేశాడు. ఆయన ఒకరినే తీసేశాడు అప్పుడు మంత్రులుగా రోసాయి క్యాబినెట్ నుంచి. అప్పటి నుంచి మనకు రాజకీయంగా శత్రుత్వం ఉంది, కానీ మాకేం పర్సనల్గా ఏం లేదు. రాజకీయంగా ఏమైపోయిందంటే మేము ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినాం. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి అయిపోయినారు. ఈయన కాలేకపోయినా అనేది ఆయనకు ఒక అసూయ ఏర్పడింది. సో ఫైనల్గా పోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇరుక్కున్నాడు. ఆయన ఎంత మటుకు గౌరవిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగానే మీకు అందరికీ తెలుసు. అంటే నల్లారి కుటుంబానికి ఒక చరిత్ర ఉంది, హిస్టారికల్ నేపథ్యం ఉంది, దశాబ్దాల రాజకీయ నేపథ్యం ఉంది. ఇలాంటి కుటుంబం రాజకీయంగా కొంత డౌన్ఫాల్లో ఉంది అని అంటే కాదనగలరా? ఖచ్చితంగా ఏమైందంటే రాష్ట్రం విభజన చాలా డిఫరెన్స్ చేసిందండి. ఆ రోజు రాష్ట్రం ఏదైతే డివైడ్ అయిందో అప్పటి నుంచి కొంచెం ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు డివిజన్కు వ్యతిరేకంగా యునైటెడ్ స్టేట్ ఉండాలని పోరాడినాం. తర్వాత సమైకాంధ్ర పార్టీ పెట్టడము, దానివల్ల ప్రజలు ఆ రోజు డివిజన్ అయిపోయిన తర్వాత పార్టీ పెట్టిన దానివల్ల ఆదరించకపోవటము, తర్వాత తెలుగుదేశం పార్టీలో నేను క్యాడర్ను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో చంద్రబాబు పిలుపు మేరకు, లోకేష్ గారి పిలుపు మేరకు నేను 2017 పార్టీలో చేరటము, తర్వాత కరెక్ట్గా 2019 జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇవ్వాలనే